తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలో ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం 37 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు హెల్త్ సూపర్వైజర్ అశోక్ వర్ధన్ తెలిపారు. వీటి ఫలితాలు మరో 2 రోజుల్లో వస్తాయని చెప్పారు. వైసీపీ సీనియర్ పార్టీ నాయకులు కర్రి సూర్యారెడ్డి కరోనాలో ఆయన ఎదుర్కొన్న సమస్యలను ఏపీ లోకల్ టీవీతో ప్రజలకు వివరించారు. ఫస్ట్ అండ్ సెకండ్ వేవ్ లో ఇబ్బంది పడినట్లు థర్డ్ వేవ్ లో ఇబ్బంది కలగలేదని అన్నారు. కరోనా టీకాలు వేయించుకోవడంతో ప్రమాదం లేదని తెలిపారు. అలానే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలని వైసీపీ నాయకులు కర్రి సూర్యారెడ్డి కోరారు. కర్రి సూర్యారెడ్డి, గోకవరం మండలం. నేను ఫస్ట్ వే, సెకండ్ వే, థర్డ్ వే, 3 వేలు చూసాము. ఫస్ట్ వేలో చాలా ఇబ్బందులు పడ్డాము. సెకండ్ వేలో అయితే మా కుటుంబం మొత్తం కూడా ఆసుపత్రి పాలైంది. థర్డ్ వే వచ్చే టైంకి నేను 2 వ్యాక్సిన్లు వేయించుకున్నాను, 3 వ్యాక్సిన్ కూడా వేయించుకున్నాను. కాబట్టి థర్డ్ వేలో కూడా మా కరోనా వచ్చిన ఎటువంటి ఇబ్బంది లేకుండా క్షేమంగా బయటపడ్డాం మా కుటుంబం అంతా కూడాని. కనుక యావన మంది ప్రజలందరూ కూడా కరోనా వ్యాక్సిన్ వేయించుకుని ఈ కరోనాకి భయపడవలసిన అవసరం లేదు. కరోనా వ్యాక్సిన్ వేయించుకుంటేనే, కరోనా వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల నా కుటుంబం అంతా ఈరోజు క్షేమంగా ఉండగలిగాం. 3 వేలు కూడా, 3 వేలో కరోనా పెద్ద ప్రమాదకరి కాదు. కొద్దిగా లక్షణాలు చూపెట్టినా వెంటనే మనం మెడిసిన్ వాడటం వలన కొంచెం రిలీఫ్ అవుతుంది. కానీ తప్పనిసరిగా ప్రజలు వ్యాక్సిన్ వేయించుకోవాల్సిందిగా కోరుచున్నాను. వ్యాక్సిన్ వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. మేము మా కుటుంబం అంతా కూడా వ్యాక్సిన్ వేయించుకున్నాం. వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల మాత్రమే మేము ఇలా క్షేమంగా బయటపడ్డామని చెప్పేసి అనుకుంటున్నాను నేను. కాబట్టి యావన మంది ప్రజలందరూ కూడా తప్పనిసరిగా కరోనా వ్యాక్సిన్ వేసుకుని కరోనా మహమ్మారి నుంచి రక్షించుకుంటారని చెప్పేసి కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా మాస్కులు ధరిస్తూ భౌతిక దూరం పాటిస్తూ కరోనా నుంచి దూరంగా ఉండండి. కరోనాని చూసి భయపడవలసిన అవసరం లేదు. అందరూ కూడా వ్యాక్సిన్ వేయించుకోండి, కరోనాను తమిడి కొట్టండి.